అక్కడికి వచ్చేటప్పుడు ఇందాక చెప్పినప్పుడు చాలామంది మెయిన్ అన్నిటికంటే విలువైనది ప్రాణం అండి మీరు చెప్పి మీరు అడిగిన దాని క్వశ్చన్ అక్కడికి వచ్చేవాళ్ళు మీరు అందరికీ చెప్పేది ఏంటంటే ఎంఎస్ విద్యార్థులు ఒక ఒక లాంగ్ వీకెండ్ అంటే సెలవు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఒకరికంటే ఇద్దరు ఒక కారులో ఐదుగురు ఆరుగురు ఫుల్గా లోడ్ అయ్యి లో డ్రైవ్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ ఆపద పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే వాటర్ యాక్సిడెంట్స్లో ఆపదపాలే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగు పిల్లలే తెలుగు పిల్లలు వాళ్ళకి సో నేను ఇచ్చే స్ట్రైట్ ఇది సలహా కాదండి ఇట్ ఈస్ ఎ మస్ట్ టు డూ వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము పాంప్లెట్స్ పంచాము ఏది చేయకూడదు ఏది చేయవచ్చు అని మనం వేరే దేశంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ లాని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సేఫ్టీకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రతి లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు మన ఉత్సాహంతో పాటు మనకి రాని వాటర్ స్పోర్ట్స్ కానీ తర్వాత మనం ఎగ్జైట్ అయ్యి అవన్నిట్లో కూడా కాకుండా అట్మోస్ట్ కేర్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి సో మనకి ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎంఎస్ చదివే విద్యార్థులకి ఆ ఉత్సాహం ఉంటాం న్యాచురల్ బట్ అట్ ది సేమ్ టైం అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ కానీ అక్కడ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సెక్యూ మన సెక్యూర్గా ఉండాలంటే ఏం చేయాలి అవన్నీ కూడా కూలంకషంగా మాబోటు వాళ్ళని రీచ్ అయినా మేము జరిగే మేము చేసే వెబినార్లో ప్రాబ్లం ఏమవుతుందో మేము ఎంతో చేస్తాం క్యాంపెయిన్స్ వింటారు మళ్ళీ అక్కడ కూర్చోవాలి వాళ్ళు చేసేదాలు చేస్తూ ఉంటారు అయితే ఇందులో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు కంటే కొంత బెటర్ అంటే మేము కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా మనం ఆ ఇన్ఫర్మేషన్ కానీ అవేర్నెస్ కానీ వాళ్ళు పాస్ చేయడానికి ట్రై చేయటం యూనివర్సిటీస్ కూడా వెళ్ళి మేము పాంప్లెట్స్ పంచి వాళ్ళని అవేర్నెస్ కలెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి చేస్తూనే ఉంటాం కొంత బెటర్ అయ్యారు కాకపోతే ఇంకా బెటర్ కావాల్సిన అవసరం ఉంది సో ఉడుకు రక్తంతో అక్కడికి వచ్చినప్పుడు ఏమీ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ అక్కడ ఎస్పెషలీ అక్కడ ఎలా మసులుకుంటే మనం సేఫ్గా ఉంటామో అనేది వెరీ వెరీ కేర్ఫుల్గా గమనించి అమెరికాలో పాటించాలి ఉందండి అక్కడ కూడా ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్లోనే మనం ఫీజు పే చేయము కాకపోతే పర్ సెమిస్టర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎవరైతే వెల్త్డు అంటే ఆ నీడ్ ఉన్న పీపుల్ మనం స్కాలర్షిప్స్ ఇస్తాం ఇస్తాము అలాగే మనం ఇందాక కార్యక్రమాల్లోకి వెళ్తే ఇప్పుడు తాన ఆదరణ అని దివ్యాంగులకు మనం ట్రై సైకిల్స్ కానీ అలాగే చదువుకునే వాళ్ళకి ల్యాప్టాప్లు కానీ ఆడవారికి కుటుంబలు కావచ్చు సో తర్వాత స్కూల్కి వెళ్తున్న నడిచి వెళ్తున్న బాలికలకు బైసికిల్స్ కావచ్చు అన్నిటి కూడా తాను ఆదరణ ప్రోగ్రాం కింద వస్తాయి అనమాట సో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం తన ఆదరణ ద్వారా మనం దివ్యాంగులకు చేసిన సేవకి అని మనం రికగ్నైజ్ చేసింది అలాగే కోవిడ్ టైంలో అక్కడ ఇక్కడ ఇక్కడ ఎస్పెషలీ మనం దాదాపు వెయ్యికి పైగా కాన్సంట్రేటర్స్ కానీ ముప్పై వేలకు పైగా మెడికల్ కిట్లు కానీ మిక్చి అన్నదానం కానీ కోవిడ్ టైంలో ఇక్కడ తర్వాత బెడ్స్ షార్టేజ్ ఉంటే అక్కడ నుంచి మనకున్న కాంటాక్ట్స్ ద్వారా బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన విజిటింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ స్ట్రక్ అయితే వందే భారత్ మిషన్ ద్వారా ఫ్లైట్స్లో ఇక్కడికి రావడానికి వాళ్ళకి ప్లేస్ లేకపోతే మనం అక్కడ ఉన్న కౌన్సిలర్స్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళని ఇక్కడ రప్పించి ఏర్పాటు చేయటం కానీ అక్కడ వాళ్ళు వచ్చి మెడికేషన్స్ అయిపోతే మనం అక్కడ ఉన్న నేను అట్లాంటాలో ఉంటా తెలుగు అసోసియేషన్ మెట్రో అట్లాంటి లోకల్ తెలుగు అసోసియేషన్ ఒక క్లినిక్ ఉంటే ఆ డాక్టర్స్తో మనం ప్రిస్క్రిప్షన్స్ కానీ అలాగే త్రూ అవుట్ యుఎస్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మనం ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళకి మెడిసిన్స్ అందజేసే ఏర్పాటు కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనం కోవిడ్ టైంలో చేసిన దానికి రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్పెషలీ మన గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు బంగారు పథకంతో సత్కరించడం జరిగింది కోవిడ్ సేవలకి అలాగే ఇందాక ఆదరణ గురించి మాట్లాడుకున్నాం తాను అన్నపూర్ణ అని అంటే విజయవాడ తెనాలి గుంటూరులో మనం లొకేషన్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద స్థాపించి ఎవ్రీ డే టూ హండ్రెడ్ మీల్స్ ఒక్కొక్క లొకేషన్లో దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అన్నపూర్ణ ఉన్నాళ్ళలో బాగా పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వస్తారు అందుకని అక్కడ ఉన్న పేషెంట్స్ అన్నిటికి అందరికీ కూడా రోజుకు రెండు వందల మందికి త్రూఅవుట్ యుఎస్ లాంగ్ ఇయర్లాంగ్ ఇయర్ లాంగ్ మనం ఫ్రీగా మీల్స్ మనం పెడుతున్నాము అది సూపర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి మనం ఇప్పటికి తెనాలి గుంటూరు తె విజయవాడలో నడుస్తూ ఉంది మనం కూడా రీసెంట్గా నేను గుంటూరు లొకేషన్ ఓపెన్ చేయడం జరిగింది త్రూ అవుట్ ఇయర్ పెడతా ఉన్నాం పద్దెనిమిది వేల డాలర్లు అవుతుంది వంద మిల్స్కి మనకు త్రో ఒకటి ఏర్పడతానికి అట్లాగే మనకు దాతలు దొరికిన కొద్దికి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు అన్నపూర్ణ గురించి మాట్లాడుకున్నాం తానా చేయుత స్కాలర్షిప్ గురించి మాట్లాడుకున్నాం అలాగే మనం కదా ఆదరణ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా ఈ టర్మ్లో మనం మెయిన్గా ట్వంటీ వన్ ట్వంటీ త్రీలో వచ్చినాయి ఇవి కాకుండా ఇంత ఇప్పటి తానా మన ఊరు కోసం అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మన ఊరు కోసం అంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మన ఊరు కోసం ఏదో ఒకటి మన రూట్స్ మర్చిపోకుండా మూలాలు మర్చిపోకుండా మనం చదువుకున్న బడి కావచ్చు మనం దర్శించుకున్న గుడి కావచ్చు మన మట్టి వాసన కావచ్చు మన ఊరి కోసం ఏదైతే అది చేయాలన్న తలంపుతో జన్మభూమి దాటి అన్యభూమికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్పంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓఐ మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు కమ్యూనిటీ షెల్టర్స్ కావచ్చు వెయ్యి స్కూళ్ళ పొన్నర ఉద్దీకరణ కావచ్చు దేవాలయాలు కావచ్చు అలాగే అంగన్వాడీ మహాప్రస్థానాలు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం మన ఊరి ద్వారా అలాగే ఇక్కడ క్లెఫ్ట్ లిప్ సర్జరీ అంటాం గ్రహణం మూర్ అండ్ లిప్ ఉంటుంది కొన్ని వేల మందికి రూరల్ హా ప్లేసెస్లో మనం ఆపరేషన్స్ చేయడం జరిగింది అలాగే ఆపరేషన్ వారధి అనే దాంట్లో మనం వెయ్యి మంది అనాథ బాలబాలికలకు శాశ్వత సహాయం ఏర్పడుతుంది చేసిన కార్పస్ ఫండ్ ఇవి కాక మొన్నే యాక్చువల్గా అప్పుడు ఈ చైతన్య స్రవణ గురించి వివరంగా మాట్లాడుకుందాం బట్ ఆ ఆ పాటలో ఈ ఫార్టీ డేస్ ట్రిప్లో భూమి భారతి అని తెనాల దగ్గర ఊరు పేరు సడన్ గుర్తురా అట్లా అక్కడ మనం ఐ థింక్ అనుకుంటా ఊరు పేరు అక్కడ ఒక భవనం స్థాపించి మనం తాన మొన్న నేనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది లక్ష్మీదేవి నేను గారి శిజ కోఆర్డినేటర్ ఫర్ దట్ ప్రాజెక్ట్ ఇంకా చాలామంది హెల్ప్ చేయడం జరిగింది అక్కడ ఏంటంటే ఆర్గానిక్ విత్తనాల మీద ఆర్ఎీ సెంటర్ లాగాను ఒక వ్యవసాయ క్షేత్రం సో రైతులకు చేసే చాలా ప్రోగ్రామ్స్లో అది కూడా ఒకటి కొత్తగా మనం చేయడం జరిగింది సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వైద్యకి వైద్యానికి విద్యకి ఎస్పెషల్లీ నీడీ పీపుల్కి తానా చేసిన ప్రోగ్రాములు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు నలభై ఆరు సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఈ రెండు సంవత్సరాల్లో నేను ప్రెసిడెంట్గా ఉన్న టర్మ్లో మనం ఎప్పుడు చేయని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసాం ఇంకా చేస్తాం జూలై వరకు టైం ఉంది సో డెఫినెట్గా సేవ ఎక్కడ సేవ తానా అంటేనే సేవ నీడీ పీపుల్కి అలాగని ప్రతిదీ మనం చేయలేం మనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి అందరూ చేయాలి బట్ తానా పరిధిలో డెనెట్గా మా బౌండరీస్ని మనం పుష్ చేసుకుంటూ మనకున్న పరదని అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అంజయ్య గారు